ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈ వార్షిక ఆదాయ వివరాలు, క్రాస్ సబ్సిడీ వివరాలు మరియు ట్రూప్ ఛార్జీల గురించి మరియు వినియోగదారుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కానీ మేము ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ రెవెన్యూ రిటర్న్ అనేది ఏపీఆర్సీకి సబ్మిట్ చేస్తాం. మా టారిఫ్ ఛార్జెస్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ ఏమి లేకపోయినా కానీ ఇస్తాము. దాన్ని బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మొత్తం స్టేట్ అంతా కూడా మూడు కంపెనీలు ఉన్నాయి, ఒకటి తిరుపతి, రెండు వైజాగ్, మూడు విజయవాడ, అందరు ఎస్సీల దగ్గర ప్లస్ ఆల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాల్లో బహిరంగ ప్రజాప్రయాణ సేకరణ జరుగుతుంది. ఆ సేకరణ అనేది రేపు 24, 25, 26 ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళా 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది, 2 నుంచి 4:30 వరకు ప్రజాప్రయ సేకరణ అనేది జరుగుతుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ అబ్జెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ 3 రోజుల్లో ఒక నెంబర్, ఒక సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళందరినీ కూడా వైజాగ్ నుంచి ప్రధానంగా ఈ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ఏపీఆర్సీ చీఫ్ జస్టిస్ నాగార్జున రెడ్డి గారి ద్వారా అక్కడ జరుగుతుంది, ఆయన కండక్ట్ చేస్తారు. వీళ్ళంతా అయిపోయిన తర్వాత డైలీ ఈవినింగ్ ఆఫ్టర్ 3 or 3:30 తర్వాత 1 అవర్ ఇక్కడ లోకల్గా ఎవరైనా జిల్లాల్లో కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి కార్యాలయాల్లో కానీ అక్కడ అబ్జెక్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళ అబ్జెక్షన్స్ను కూడా స్వీకరిస్తారు. ఆ రోజుకి ఈ మన జిల్లాకు వచ్చేటప్పటికి ఒంగోలు విద్యుత్ భవన్లో ఎస్సీ ఆఫీస్లో ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజాప్రయ సేకరణ ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. అట్లాగే మిగతా డివిజన్ కార్యాలయాలైనటువంటి ఈ కందుకూరు, కనిగిరి, మార్కాపురం, అద్దంకి, చీరాల వీటిలో కూడా అక్కడ ఆ కార్యాలయాల్లో కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఒకటి అరేంజ్ చేశారు. అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఎవరైనా కానీ, విద్యుత్ వినియోగదారులు కానీ, ప్రజలు కానీ వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకొని మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు కానీ మాకు కానీ ఇన్ఫామ్ చేసినట్లయితే మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ఈవినింగ్ కల్లా మేము ఏపీఆర్సీకి ఇంటిమేట్ చేస్తాం, సార్ మా దగ్గర ఇంతమంది అబ్జెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం కల్పించమని ప్రతి ఒక్క చివరి అబ్జెక్టర్ వరకు కూడా అవకాశాన్ని కల్పిస్తారు. దాని ప్రకారము 2 వాదనలు వింటారు, ప్రజల యొక్క అబ్జెక్టర్స్ వింటారు. మేము ఆఫీసర్స్, ఎలక్ట్రిసిటీ డిస్కామ్ ఎంప్లాయీస్ అఫీషియల్స్ చెప్పేది కూడా విని ఒక నిర్ణయం అనేది తర్వాత 3 రోజుల తర్వాత 28వ తారీఖు వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఫస్ట్ వీక్లో ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజలకు కూడా అవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్ ద్వారా ఏపీఆర్సీ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే సాధా ప్రతి సంవత్సరం కూడా నార్మల్గా జరుగుతూ ఉంటుంది.